కాకినాడ ప్రియర్ ప్రభుత్వ వృత్తి విద్య కళాశాలలో ప్రిన్సిపల్ సాధనల శాంతి రాజశ్రీ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్స్ ఎక్స్పో ప్రదర్శన రెండు రోజులు దిగ్విజయంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఆర్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు కర్రి బామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో ఈ ఎగ్జిబిషన్ పెట్టడం వల్ల విద్యార్థులకు సంబంధిత సబ్జెక్టుల్లో అవగాహన పెరుగుతుందని విద్యపై మరింత మక్కువ ఏర్పడుతుందని అన్నారు. ముఖ్యంగా రోబోకార్ విత్ మొబైల్ ఆపరేటర్, అగ్రికల్చర్ వాటర్ ఆటో కట్ ఆఫ్, ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్ యూనిట్, వాటర్ ట్యాంక్ లెవెల్ ఇండికేటర్, ఫైర్ అలారం, గ్యాస్ లీకేజ్ అలారం, ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ మొదలగునవి తనను ఎంతో ఆకట్టుకున్నాయని చెప్పారు. ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఇలాంటి ప్రదర్శన చేయడం చాలా బాగుందని, వీరందరికీ దిశానిర్దేశం చేసిన కళాశాల ఎలక్ట్రానిక్స్ అధ్యాపకులను ప్రిన్సిపల్ని అభినందించారు. ప్రిన్సిపల్ శాంతి రాజశ్రీ మాట్లాడుతూ గత నెల రోజులుగా అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు ఎంతగానో కష్టపడి ఈ పరికరాలన్నీ తయారు చేస్తారని, ఇది కళాశాల యొక్క కీర్తి ప్రతిష్టలను ఎంతో ఇనుబడింపచేసిందని తెలిపారు. కళాశాల సమీపంలోని విద్యా సంస్థలైన పిఆర్ బాయ్స్ హై స్కూల్, మెక్లరిన్ హై స్కూల్, సాలిపేట గర్ల్స్ హై స్కూల్, ఆనందభారతి హై స్కూల్ మొదలగు స్కూల్లో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు ఎగ్జిబిషన్ను సందర్శించి చాలా బాగుందని అందరినీ అభినందించాలని అన్నారు. ఇలాంటి ఎగ్జిబిషన్లు కళాశాలలో ఇక ముందు కూడా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమానంతరం విద్యార్థులకు ప్రథమ బహుమతిగా 3000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 2000 రూపాయలు, తృతీయ బహుమతిగా 1000 రూపాయలు ఇచ్చారు. అంతేకాకుండా ఎగ్జిబిషన్లో పాల్గొన్న విద్యార్థులందరికీ సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్స్ అధ్యాపకులు మావూరి తిరుపతి రెడ్డి, ఏడిఎన్ మూర్తి, కె నిరంజన్ కుమార్. ఈ ఎగ్జిబిషన్ ప్రోగ్రాంలో ఎక్స్పోలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలా వెరైటీగా ఉంది. నేను ఇదివరకెప్పుడు చెంతంలో చూసినా ఇటువంటి, కానీ ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే ఏంటో అనేది మీ ద్వారా తెలుసుకుంటున్నాం. ఈ మెయిన్ ముఖ్యంగా ఈ కరెంటు అనేది వేస్ట్ అవ్వకుండా డార్క్ అయితే లైట్ అవ్వడం, లేదా లైటింగ్ రాగానే ఆరిపోవడం, అదొకటి మెయిన్. తర్వాత మెయిన్ అంటే యాక్సిడెంట్ అవ్వకుండా కార్లు 20 మీటర్స్లో ఆగిపోవడం. కానీ ఇప్పుడు ఇంతవరకు కూడా మనం ప్రపంచంలో జనగా జపాన్ చాలా అడ్వాన్స్ అని చెప్పుకుంటున్నాం. జపాన్ నుంచి కారుల్లో కూడా ఇలా అడ్వాన్స్గా పెట్టలేదు.